ప్రొసీజర్ ఏంటి, టీచింగ్ ఇచ్చిన స్టోరీస్ అనేది ముందుగా డీల్ చేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అన్నిటికీ అదృష్టం, ఒక సేవ చేస్తున్న అదృష్టం నాకు ఇచ్చాడు భాగ్యం. ఆ భాగ్యంలో నాకు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంతమంది తమ్ముళ్ళని ఇచ్చాడు. ఈ సేవా రంగంలో సేవ చేస్తున్న అదృష్టం నాతోపాటు నీకు అదృష్టం ఇచ్చాడు. ఇంత మంచి కళ్ళు ఖర్చు చేసిన బీసీ ఒక పిల్లవాడికి, సహకరించిన ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. ఆయన ఇప్పుడు లోకల్లో డిగ్రీ అనే అబ్బాయి, ఆయన సేటి కాలేజ్ పిల్లలకి వాళ్ళందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలుపుతూ, అసలు దీని రేఆఫ్ ఓపెన్ ఏంటి, అసలు బెడ్ క్యాంప్ అంటే ఏంటి, అసలు బెడ్ ఎందుకు డొనేట్ చేయాలి, మీరు ఒక అమూల్యమైన ఒక 5 నిమిషాలు మాకు స్పెండ్ చేస్తే చాలు, 5 నిమిషాలు ప్లీజ్ దయచేసి ఎవరైనా కొంచెం ఫోన్ సైలెంట్లో పెట్టండి, 5 నిమిషాలు ఇబ్బంది పెట్టకుండా మన వల్ల ఒక 100 మంది చిన్నారులకు కలిసిన పిల్లల గురించి మాట్లాడతాను. ఫైనల్ కన్క్లూజన్ క్లియర్గా అనిపిస్తుంది, ది రేఆఫ్ ఓపెన్ చేసి క్లియర్. ది రేఆఫ్ అన్న సంస్థ హైదరాబాద్లో కాదు, ఎక్కడ మంచి పని చేస్తే అక్కడ ఉంటుంది. దానికి చైర్మన్ ఉండడు, ఎవడు ఉండడు, ఆఫీస్ ఉండదు, ఏదో ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం బీసీపీలు అనేది అంటే వాళ్ళదే అనేటట్టు లేడు, జస్ట్ వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు కాబట్టి నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను. అంటే ఏంటని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ ఇప్పటికి వచ్చి చాలా మెంబర్ ఆఫ్ క్యాంప్ చేసి అక్కడ ఆర్ఎంని గౌరవిస్తున్నారు పెట్టాను. ఎనీ ప్రోగ్రామ్ 1 రూపాయి డొనేషన్ బిల్ల మనం ముట్టకుండా ఇప్పటి వరకు 50 ప్రోగ్రామ్ చేసాం. మా సంకల్పంతో మీలాంటి చిన్నపిల్లలైనా పెద్ద మనసుల సహకారంతో అందరి సహకారంతో ఈ రోజు మన దిరేయాప సంస్థ 3.5 ఇయర్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్ చేసాం. బ్లడ్ క్యాంప్స్, బ్లడ్ గ్రూపింగ్, క్లినికల్ క్యాంప్స్, మెడికల్ అవేర్నెస్, రీప్లాంటేషన్, రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కొంచెం షిఫ్ట్గా ఏమనుకుంటాం, రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఫ్రీ ఎడ్యుకేషన్. ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా 900 పిల్లలు చదివించాం ఇప్పటి వరకు, అది కూడా ఎలాంటి డొనేషన్ లేకుండా డైరెక్ట్ స్పాన్సర్స్ ఎమ్మెల్యేస్ కమిషనర్స్ అంత పెద్ద పెద్ద బడా వాయిస్ పరిచయాలతో మనం చేసే పని చేసి వాళ్ళు ముందుకు వచ్చారు. ఒక బాధకర విషయం ఏంటంటే, మీరు బాధపడినంటే ఒక ఎమ్మెల్యే అయినప్పటికీ కాలిని ఇంటికాంచి ఫోన్ చేస్తే నాకు డైరెక్ట్ క్యాప్ ప్రోగ్రామ్ దగ్గరకు వస్తాడు. మీలాంటి యంగ్ డైనమిక్ లీడర్స్ నుండి తయారు చేయలేకపోతున్నారు. ఒకటే బాధ గాయస్ యాజ్ అ బ్రదర్గా మాట్లాడుకున్న తప్పు తీసుకోకండి. మీకు ఆల్రెడీ ఎమ్మెల్యే డి సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఉంది, నేను ఇంటికాడ కూర్చొని సుధీర్ అన్న రేపు పొద్దున 10 గంటలకు ప్రోగ్రామ్ ఉంది చెట్లు పెట్టాలంటే కష్టం అందరినీ ఒక ఫోన్ కూడా పోదు. ఎందుకంత వాల్యుబుల్ అంటే ఎస్ అనిల్ రెడ్డి కాల్ చేశాడంటే జెన్యున్ పని చేస్తున్న కదా మనం వెళ్ళాలి. ప్రతి ఒక్క నేను వస్తాను పేరు గల వ్యక్తి వ్యాపార సంస్థ అనిల్ రెడ్డి కాదు, ఎవరు కాదు, ఎవరు సేవ చేస్తే వాళ్ళ సంస్థ గుర్తుపెట్టుకోండి, అది సంస్థ మేటర్. దాని వరకు పిటిషన్ అయితే చెప్తాను 1 మినిట్లో. 2 బ్లడ్ ఈ రోజు క్యాంప్ కండక్ట్ చేస్తుంది, మనం ఎందుకు బ్లడ్ ఇవ్వాలి, ఇవ్వకుండా అయిపోతుంది కదా, ఒకసారి నెగిటివ్ క్వశ్చన్ మన మీద మనం బ్లడ్ ఎందుకు ఇవ్వాలి, ఇవ్వకుండా అయిపోతుంది కదా. ఏమైందంటే బ్లడ్ ఇవ్వకుండా కూడా 4 మంత్స్లో 120 రోజులల్లా మనలో ఉన్న ఎర్రరక్త కణాలు అనేది చనిపోతుంది, అక్కడికి చనిపోయి ఇలా చెమట రూపంలో లేదా యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఫస్ట్ వన్. 2, మనం ఇవ్వట్లేదు, మనం ఇవ్వము, ఓకే ఫైన్ బాగుంది, మనం అన్ని దీనిలో మంచుకున్నాం బాగుంది మనం ఇవ్వము. మరి బ్లడ్ ఇక్కడ తయారవుతుందా, మిషన్లో తయారవుతుందా, బాటిల్లో అమ్ముతుంటారా, తయారు చేసిన మిషన్ గ్రామంలో, అది ఒక్కటి ఆలోచించండి గాయస్. ముఖ్యమైన పాయింట్ అది, ఎక్కడ తయారవుతుంది మిషన్ అంటే ఓకే ప్రాబ్లం ఉండదు, మనం ఇందా ఇంతమంది కష్టపడి ఇక్కడ కండక్ట్ అయ్యి ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఇంత ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఒకసారి ఆలోచించండి మనసు పెట్టి. అంతేనే కదా మిషన్ తయారు కాదు, మన ఒంట్లో తయారే, మనం ఇవ్వకుండా ఎలా చెడు వ్యర్థాలు ఎలా అవుతుంది ఒకసారి ఆలోచించండి. 2 వచ్చేసి ఇవ్వడం వల్ల 24 అవర్స్లో పెట్టానని మీకు మళ్ళీ రిపేర్ అవుతుంది, బాడీ కూడా జట్టు పరంగా బాగుంటుంది. మీరు కావాలంటే అవన్నీ డాక్టర్ గారు మాట్లాడతారు మీకు తర్వాత. దానివల్ల మీకు కొత్త బ్లడ్ వస్తుంది, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వెళ్ళిపోతుంది, దాంతో మీద ప్రాబ్లం ఏముండదు. 2 వచ్చేసి దాని తర్వాత బ్లడ్ గురించి ఇప్పుడు వల్ల కూడా బెనిఫిట్ చెప్తున్నారు, మీ వల్ల ఒక మనిషికి ఒక చిన్నారికి చిన్నపిల్లలు అక్కడ సిటీ కోట్ ఏదైనా ఉంటుంది వాళ్ళు మీకు కాన్ఫరెన్స్ గడిచిన అందరు కాన్ఫరెన్స్ పంపిస్తారు మీకు ఫ్రీ కూడా. అక్కడికి వెళ్తే ఒక మనిషి ఈరోజు ఒక 10 మంది తీసుకొస్తుండే. నేను బ్లడ్ క్యాంప్స్ అనే ప్రైవేట్ స్టార్టింగ్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాను తెలియగానే తప్పు చేశాను. తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మీలాంటి ఒక పిల్లడి ద్వారా సార్ మీరు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, ఒక తలసేమైంది నేను అడిగాను. నేను అంత చదువుకొని 2012 వరకు నాకు తెలియదు, నేను అడిగి ఏంటమ్మా తలసేమైంది, అయ్యో సార్ మీదేదో అన్నాడు పిల్లవాడు స్టూడెంట్ వేరే కాలం పిల్లవాడు, ఏంటమ్మా అన్నాడు తీసుకొచ్చాను సార్ జరగండి సార్ అన్నాడు. చూశాను ఎస్ మన సర్వీస్ ఇంకా పెంచాను, ఏ మా పిల్లలకి ఏమన్నా మనకు తెలియదు, భగవద్గత సృష్టించారు వాళ్ళకి, ఆ జన్మలో మనం అనకూడదు మనమో ఇంకేమన్నా మన పరిస్థితి ఏంటి, ఒకసారి వాళ్ళ ప్లేస్ని ఆలోచించాను ఎస్ క్యాంపులు కండక్ట్ చేసి కండక్ట్ చేయాలి.
నేను వన్ మంత్ ఒక సండే కంపల్సరీ వాళ్ళకి స్పెండ్ చేయాలని చెప్పి ప్లాన్ చేశాను. ఇంజనీరింగ్ కాలేజ్లో తిరిగాను, నా డ్యూటీ లీవ్ పెట్టి కేఎన్ఆర్ కరణ్ బెడ్వీడ్ క్యాంప్ దగ్గరికి ఇప్పించాను. ఇప్పుడు ఇంకా ప్లాన్ చేస్తున్నాను, వేరే కాలేజీలో కూడా క్యాంప్ ప్లాన్ చేస్తున్నాను. అసలు తలసేమి అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది అది సార్ మాట్లాడతారు, వాళ్ళకి ఇస్తే ఎలా ఉంటుంది ఒక నిమిషం నేను మాట్లాడతాను. దాని ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బెడ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇతను ఒక ఇద్దరు అన్నాము, అగ్రికల్చర్ పిల్లలకు మంచి అర్థం అవుతుంది, రైతు కుటుంబంలో పెట్టిన పిల్లలం, పాలిపాక మా పెద్దనాన్న కొడుకు, నేను ఆయన తమ్ముని అయితే ఏం చేస్తాను గెట్టగా కొట్టుకుంటాం, అది కామన్ ఊళ్ళో ఊరో మంచి దండిగా తలుచుకున్నాం. లొల్లైంది పంచాయతీ అయిపోయింది, ఒక 10 డేస్కో 20 డేస్కో నాకు యాక్సిడెంట్ అయి తీసుకొచ్చి చూదలేశారు. నాది ఏబీ నెగటివ్, అది చాలా రేజ్ రూపాయలు, లక్షల్లో ఒకటి దొరకడం చాలా కష్టం. తర్వాత ఓ నెగటివ్, నాది ఏబీ నెగటివ్, నా లక్ బాగుండి మా బ్రదర్కే ఉంది తెలిసింది. అరే వాడు చనిపోయే పరిస్థితి ఉన్నారా బాబు, అని బ్రెడ్ మీరే పోరా అని చెప్పేసి ఆటోమేటిక్గా అతను వచ్చి నాకు బ్రెడ్ ఇచ్చాడు. నేను బతికాను ఇవ్వడం వల్ల, బతికాను. ఒక 2 డేస్ అన్న తర్వాత నేను కొందల నుంచి బయటకు వచ్చి బతికాను, హ్యాపీగా ఉన్నాను. 1 వీక్ ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత బయటకి వెళ్ళాను, సమస్య మళ్ళీ కొట్టుకునే సమస్య వచ్చింది. ఎట్లాగా నేను అతను కొడతానా అతను నన్ను కొడతా, ఒకసారి ఆలోచించి నేను ఆయన కొట్టలేను, ఆయన బ్రెడ్ ఇస్తే నేను బతికాను. నేను చచ్చానండి వాడు, ఈ తొక్కలు కొట్టి నేను బతికానంటే కారణం ఆయనే. అరే నా బ్రెడ్ వానంట్లో ఉంది, నేను నన్ను కొడితే నన్ను కొట్టుకున్నట్టే, నేను కొట్టకూడదు అని ఆలోచన ఆయనకు వస్తుంది. అంటే ఒక రక్తదానం అనేది ఇద్దరి శత్రువులను కూడా ఒక మిత్రుడిగా తయారు చేసిన ఒక రక్తదానం, అంత విలువైన రక్తదానం. చాలా మంది ఇవ్వక భయపడుతూ ఇవ్వరు. మీకు క్లారిటీకి అర్థమైంది, బ్లడ్ డొనేషన్ చేస్తే దాని వాల్యూ ఎంత ఉంటుంది అని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దాని తర్వాత చిన్నారు పిల్లలకు చెప్తాను మాట్లాడతాను. తలసేమే చిన్నారు పిల్లలకి మినిమం 25 డేస్ to 1 month మధ్యలో బ్లడ్ చేంజ్ చేయకపోతే చనిపోతారు. 25 రోజుల నుంచి 1 month మధ్యలో బ్లడ్ చేంజ్ చేయకపోతే 23 జిల్లాలు కాకుండా బీదర్ నుంచి కూడా వస్తారు. సిటీ కోడ్ జిల్లాకి 1800 మంది పిల్లలు ఉన్నారు. మనం తినే తిండి నుంచి మనం ఒంట్లో తయారే బ్రెడ్కి ఒక్క 2 నిమిషాలు స్పెండ్ చేస్తే వాళ్ళు బ్రెడ్ తీసుకెళ్ళి ఒక 1 నెల రోజు చిన్నారు బతికిస్తారు. నీ వల్ల ఏం సాధించావురా అంటే, నా ఈ నెలలో నా వల్ల బ్రెడ్ ఇవ్వడం వల్ల ఒక చిన్నారి బతికింది. ఎస్, ప్రౌడ్గా గర్వంగా చెప్పుకోవచ్చు. హాస్టల్కి వెళ్ళి కాలేజ్ వెళ్ళి, అరే మామ నెక్స్ట్ క్యాంపెయిన్ 10 మంది రండిరా కంపల్సరీ, నేను చేశాను, నా వల్ల సాటిస్ఫాక్షన్ ఉంది, నేను వెళ్ళి చూసొచ్చాను సిటీ కోడ్ దగ్గర కూడా. అది ప్రభుత్వం కాదు, లైన్స్ క్లబ్ కాదు, వేరే క్లబ్లు కావాలి. ఒక తలసే బాధపడి చిన్నారుల కోసం పెట్టిన సంస్థ అది, నేను చూసి వచ్చాను. నెక్స్ట్ టైం ఎప్పుడు పెడతారా మామ, మీ నుంచి బయటికి రావాలి, మీ నుంచి సార్ నెంబర్ తీసుకోండి సార్, క్యాంప్ మనం సార్ కండక్ట్ చేద్దాం ఏరియాలో. ఎస్, మీ ఎందుకు కరెక్ట్ సార్, మీ మాట్లాడుతున్నారు, ఏదో తిన్నానా, ఆగడసిన అయ్యానా, ఎంజాయ్ చేసినా, రమణ రోడ్డు చూసినా, ఎంజాయ్ చేసినా, వీడి వరకే చేసాను, లైఫ్ ఇదే అనుకున్నాం, మా లైఫ్ జీవితం ఇదే అనుకున్నాం, ఏదో టైం పాస్ చేస్తున్నాం, టైం కట్టుకుంటున్నాం. బట్ మాకు ఈరోజు తెలిసి వచ్చింది ఒక మనిషి బ్రెడ్తో ఎంత స్ట్రగుల్ అవుతున్నా తెలిసి వచ్చింది. ఎస్, మీ కంపల్సరీ మా వంతు మేము పార్టిసిపేట్ చేస్తాం సార్, ఇంకా ఇప్పటికి క్యాంప్ ఇది స్టార్ట్ అవుతుంది, ఇప్పుడే టైం స్టార్ట్ చేస్తాం. దయచేసి ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఈ రైతులు ఎమ్మెల్యే స్టార్ట్ చేస్తాం. మీకు 2 చేతులు జోడించి మాట్లాడుతున్నాను, నా గురించి కూడా కాదు నేను చెప్పే, నేను అక్కడికి వెళ్ళి చూసాను. బీదర్ అబ్బాయి 9 సంవత్సరాల పిల్లవాడు అని పేరు నాకు కరెక్ట్ అడిగిన వీడియోలు ఉన్న పిల్లవాడు, మెల్లి వీడియో తీసుకుని వచ్చిన అక్కడ మీ బిస్కెట్ ప్యాంట్ తీసుకుని చేస్తాం పాలు వెళ్ళకుండా పిల్లలకి. 4 భాషలు మాట్లాడుతుంటే అసలు ఆ బాధ చూస్తుంటే లేక కందుకు వచ్చిన దుఃఖం అనేది, దేవుడా ఏది ఇలాంటి వ్యాధి, అసలు దీని పరిస్థితి ఏంటి, దీన్ని రాకుండా ఎలా నిర్మూలించవచ్చు, బట్ చేయాలని కోరుకుంది. బట్ మన ఎకనామికల్ సపోర్ట్ మనకు లేక కనీసం ఫ్లెక్సీ చేసే పరిస్థితి కూడా మనకు లేదు. నిర్యాపం సంస్థకి లాస్ట్ నిఖిల్ మనకు స్పాన్సర్ చేశాడు, డార్క్ అండి చేసి పిల్లవాడు లాస్ట్ 100 రూపాయలు నా దగ్గర ఉంటే ఓన్లీ పాపండికి ఇచ్చాను. ఆ బాధ ఎందుకు చెప్తున్నాడు, కనీసం ఇకనైనా మీరు కొంచెమంది ఆలోచించి ముందుకొస్తే ఆశకు చెప్తుంది తప్ప నేను ఏదో అది ఆశపడికి ఏం చెప్పట్లే. మీ నుంచి సిగ్గుతో తరలించుకొని చెప్తున్నా ఆ విషయాన్ని కూడా నేను, ఎందుకంటే సంస్థ డొనేషన్ నో డొనేషన్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి, రేపు సిటీ మొత్తం ఇద్దరు మొత్తం మీద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇస్తాను తీసుకుంటండి. కమిటీ మీటింగ్ మొన్నటి పెట్టారు, అందరూ వచ్చారు ఇంటికి, మీరు పిల్లలు వచ్చారు, ఇద్దరు పెట్టిన పిల్లలు ఆస్తి పిల్లలు ఒక్కడే చెప్పారు, బతుకున్నంత వరకు మనం ముట్టుకోవద్దు. మన గోల్ ఒక్కటే, మన వల్ల ఓన్లీ చేతిలో ఉన్న పవర్ని యూజ్ చేయండి, నోట్లో ఉన్న పవర్ యూజ్ చేయండి. మన క్యాంప్ కావాల్సిన ఫ్లెక్స్ ఎవరో ఒక దేవుడు మన వస్తాడు, నెగ్గులు వచ్చాడు కొట్టించాడు బస్ అంతేనే కాదు. ఇప్పుడు చెప్పండి, ఇంకేమైనా బ్రెడ్ పైన డౌట్ ఉంది, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి డాక్టర్ గారు అన్నట్టు. ఇంకెవరికైనా సార్ నాకు అనుమానం ఉంది, సార్ నాకు ప్రాబ్లం ఉంది, సార్ నాకు భయం ఉంది, ఇంకేమైనా పేరైనా ఉన్నా చెప్పవచ్చు. అందరు టిఫిన్ చేశారా? అందరు టిఫిన్ చేసి రమ్మని చెప్పాను, అది మీ ఇష్టం. ఎందుకంటే చేసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే నేను కొంతమంది చెప్పాను రండి మీరు ఇక్కడికి ఫస్ట్ చూడండి అని చెప్పాను. అలాంటి వాళ్ళు మీకు ఏమైనా ఓకే అనిపిస్తే ఇంకేమైనా ఫ్రెండ్స్ ఉంటే మెసేజ్ పెట్టి రారే మామ మంచిగా ఉంది రండి రా, మన వాళ్ళు మనం సేవ్ చేసుకున్నాం, ఒక లైఫ్ సేవ్ అవుతుంది,
అని చెప్పేసి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే మీ వల్ల ఒక చిన్నారికి వెళ్ళి నాకెందుకులే నాకెందుకు అందరు అనుకుంటే అందరికి ఎందుకు వెళ్ళిపోతారు ఒకరు వెళ్ళిపోతారు. ఎస్ నా వల్ల కనీసం ఒక ఇద్దరు గడిపారు అనుకుంటే ఇక్కడ 200 మంది యూనిట్ వస్తారు. మీరు ఒకసారి ఆలోచించండి బ్రదర్స్, వస్తే రావాలి నాకెందుకు అంటే ఒక యూనిట్ ఇక్కడ నుంచి లేట్ తీసుకెళ్ళారు ప్రతి పర్సన్ నాకెందుకు అంటే ఒక యూనిట్ వాళ్ళు తీసుకెళ్లారు. ఎస్ నా వల్ల ఒక మనిషికి ఒక ఇద్దరు తయారు చేస్తారు 200 యూనిట్ వాళ్ళు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి ఆ చిన్నారు వీళ్ళకి. అది ప్రైవేట్ బిల్డింగ్ కాదు, వేరే క్లబ్ కాదు. మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు నేను, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి అమ్మ. తమ్ముళ్ళు సార్ మాకు ఇలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది సార్ ఇలా అంటే కదా అలాంటి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పండి అమ్మ. చెప్తే తొందర ఒక నిమిషం సాయం అనిపిస్తాను కలిసే ఎందుకు సాయం ఇస్తారు మెయిన్ ఇంపార్టెంట్. నేను మ్యారేజ్ చేసుకుంటారు బై మిస్టేక్ అది ఎవరు అని కోరుకోము. మన పిల్లలు కలిసే ఇస్తారు నరకం మనం తెలుస్తారు ఆ నరకం ఏదో మనం తెలుస్తారు ఎందుకంటే మనం ఇస్తున్నాం మోసే వాడు తెలుస్తారు బరువేందని అన్నట్టుగా. మనకి దాంట్లో మన చుట్టాలకు మనకు అలాంటి పిల్లలు కనుక మనకు పుడితే ఆ బాధ పుట్టిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఎవ్రీ మంత్ ఏ జిల్లాలు ఉన్నాయి వచ్చి గడ్డెక్కించుకోవాలి ఎవ్రీ మంత్. ఆ బాధ రాకుండా ఉండాలంటే సార్ ఆ విషయంలో ఒక 2 నిమిషాలు మీకు మాట్లాడతాను క్లియర్. నేను బ్లడ్ ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు ఇస్తే ఎంత బెనిఫిట్ ఉంటుంది మీకు ఎలా బెనిఫిట్ ఉంటుంది మీ వల్ల లబ్ధి పొందడానికి ఏ విధంగా ఆలోచిస్తుంది. ప్రతి డోనర్ కి ఒక ఫ్రూటీ ఒక ఫ్రూటీ ఒక బిస్కెట్ ప్యాకెట్ తలసేమియా డిసీజ్ ఆలోచించి ఒక మంచి బంగారమైన సర్టిఫికేట్ ఉంటుంది. బ్లడ్ ఎవరికి ఇచ్చారంటే బయట అమ్ముకుంటారని పేరు మీకు అందరూ తెలుసు కానీ తలసేమియాకి ఇచ్చారంటే మీకు కింది మీద చూస్తారు వెరీ గుడ్ రా మా మాట. ఈ మాట నన్ను అడిగాను ఫోన్ చేసి బ్లడ్ తలసేమ వాళ్ళకి ఇచ్చి నా పిల్లలకు ఏదైనా అంటే వెరీ గుడ్ నచ్చి పని చేసినారు మీ బ్లడ్ రిటర్న్ ఇవ్వరు వాళ్ళు డైరెక్ట్ పిల్లలకి సేవ్ వాళ్ళకి లైఫ్ కాపాడుతుంది మీ వాళ్ళు అది ఆలోచించండి బ్రదర్స్. అలా ఒకసారి చెప్తున్నా దయచేసి చేతులు జోడించి చెప్తున్నాను మీ ఫ్రెండ్స్ ఇంకేమైనా హాస్టల్ ఉన్నా కొంచెం ఫోన్ చేసి లేపి తీసుకొచ్చి చెప్పాను 1:00 వరకు క్యాంప్ ఉంటుంది మన కోసం ఇప్పుడే బట్టలు పెట్టించాను. నేను ఉండే వనసరిపురం డైలీ డ్యూటీకి వెళ్తాం మండే సాటర్డే అయినా సండే రెస్ట్ లేకుండా వస్తున్నాను. ఇంట్లో బాబు 1 ఫీవర్ ఉంది నా ఇంటికి వచ్చిన పిల్లలు కూడా తెలుసు నా బిడ్డ ఫీవర్ పెట్టుకుని క్యాంప్ వచ్చినాడు మీరు ఒకసారి అర్థం చేసుకున్నాను నరాన్ని ఎంతున్నాను ఏమైనా హాస్టల్ ఎట్లే డబ్బులు ఏంటి ఏమంటే మీ అమూల్యమైన సమయంలో ఒక 5 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేయండి మీతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇక్కడ స్పెండ్ చేయండి. మీ 5 నిమిషాల టైం స్పెండ్ అనేది ఒక పాప ఒక బాబు 30 రోజుల జీవితం అండి. మీరు అనొచ్చు సార్ మీ 30 రోజులు బతికిస్తాం నెక్స్ట్ 30 రోజులు బతికేయాలి సార్. ఎస్ గుడ్ క్వశ్చన్. నెక్స్ట్ 30 రోజులు మీరు ఇంకో ట్రై చేయండి అదొకటి రెండోది అది రాకుండా ప్రచారం చేయండి. అది ఎందుకు వస్తుంది ఎలాంటి సంబంధం ఉంటుంది వస్తుంది ఎలాంటి మ్యారేజ్ చేసుకుంటూ వస్తుంది అది సార్ చెప్తారు దాన్ని పబ్లిసిటీ చేయండి. వచ్చిందా మీరు నిర్మూలించడం కష్టం అనిపిస్తే రాకుండా ట్రై చేయండి అది గొప్ప పని. యాడ్స్ అలాంటి పని చేస్తున్నాయి అంతేనే కదా మీరే పని వచ్చిన దానికి ట్రై చేస్తున్నాం వాళ్ళకి బతికించడం ట్రై చేస్తున్నాం అది రాకుండా చేస్తే ఇంకెంత బాగుంటుంది. అవేర్నెస్ కోసం చాలా మంది రమ్మని చెప్పాను సార్ శివ సార్ 2 నిమిషాలు మాట్లాడతారు దాని నుంచి అవేర్నెస్ చేస్తారు ఒక 2 మినిట్స్లో తర్వాత క్యాంప్ ఎప్పటికీ స్టార్ట్ అవుతుంది. కొంచెం అర్జెంట్ అనుకున్న వాళ్ళు ముందు ఇచ్చింది దయచేసి పెద్దమ్మని చేసుకున్నా కానీ చిన్నపిల్లలు ఒక అన్నయ్య ఎక్కువ నిజం జోడించి ఓపుకున్న వాళ్ళు కూడా కొంచెం నిజము నాలు ఇచ్చి వెళ్తారమ్మా మీరు కొంచెం ఒక్కబట్టండి నేనే ముందు ఇవ్వాలి అని ఏం లేదన్నా ఒక 2 మినిట్స్ అటీట్ అయినా ప్లీజ్ కైండ్లీ రిక్వెస్ట్ అర్జెంట్ పిల్లలు ముందుంచి వాళ్ళు వెళ్ళిపోనివ్వండి మిగతా వాళ్ళు పెద్దమ్మని చేసుకోండి ఇంతగానే చెప్పాను 2-3 సార్లు చెప్పాను కైండ్లీ అని చెప్పేసి ఓకేనా సార్ దాని నుంచి చెప్పాను ఎందుకు వస్తుంది తీసింది. గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ మీకు తలసీమియా అనేటువంటిది ఐడియా ఉందా ఎంతమందికి ఐడియా ఉంది? థ్యాంక్ యూ. అట్లీస్ట్ 2-3 మెంబర్స్ అయినా హ్యాండ్ ఇచ్చారు రియల్లీ ఎందుకంటే చాలా చోట్ల మేము అవేర్నెస్ టాక్ ఇచ్చేటప్పుడు ఎవరికీ తెలియదు 0 అంటే తలసీమియా అనేటువంటిది అవేర్నెస్ లేకపోవడం కూడా ఒక కారణం ఉంది. అయితే మెయిన్గా తలసీమియా అనేటువంటి వర్డ్ సైంటిస్ట్ తీసుకోవడం జరిగింది అది సముద్రపు వడ్డున గుర్తించారు. సి అంటే సముద్రం కదా ఎనీమియా అంటే ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఎనీమియా అంటారు. ఆ వర్డ్ అంతా కలిపి తలసీమియా అని పెట్టడం జరిగింది. యాక్చువల్లీ ఇది మెయిన్గా రీజన్ ఏంటంటే ఇక్కడ క్యారియర్స్ అంటే క్యారియర్స్ అనేది కొంచెం దానికన్నా బిఫోర్ చిన్న మీ యొక్క లక్షణాలు ఉంటాయి అంటే తల్లిదండ్రుల నుంచి మనకు ముఖ కవళికలు బాడీ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ వస్తుంటారు. ఈవెన్ అంటే మనం తాతయ్య కోలికలు ఉంటాయి కొందరికి ఏమో అమ్మమ్మ కోలికలు ఉంటాయి ఇవన్నీ ఎలా వస్తుంది జీన్స్ వల్ల.
అంటే మన యొక్క తరతరాల జీన్స్ కొందరేంటి గ్రాండ్ ఫాదర్ కన్నా ఫాదర్ అలాంటి పోలికలు వస్తాయి. ఇంట్లో వాళ్ళు చెప్తారు పేరెంట్స్, మా మీ తాతయ్య ఎలా ఉన్నారు, మీ నాన్నమ్మ ఎలా ఉన్నారు అని చెప్తుంటారు కదా. ఇది కూడా అంతేమాట, ప్రతిది కూడా మనకు బాడీ కలరే కానీ స్ట్రక్చరే కానీ ఎవ్రీథింగ్ జీన్స్ మీదనే డిపెండ్ అయి ఉంది. ఈవెన్ లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ ఏదైనా ప్రోడక్ట్ అంటే ప్రొడ్యూస్ చేయడానికి హార్మోన్ కానీ ఏదే కానీ జీన్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి జీన్స్ కూడా హెల్తీగా ఉండాలి. ఎప్పుడైతే హెల్తీగా ఉంటాయో అవి మాత్రమే వర్క్ చేస్తాయి. అలాగే మన బాడీలో బ్లడ్ ఫార్మేషన్ ఎక్కడి నుంచి ఫార్మేషన్ అవుతుందండి, బోన్ మ్యారో అది ఎంకా మూలుగా అంటాము, బోన్ మ్యారో నుంచి ఫార్మేషన్ అవుతుంది. అది బోన్ మ్యారో నుంచి ఫార్మేషన్ అవ్వడానికి కూడా వన్ పేర్ జీన్ సపోర్ట్ చేస్తుంది మన బాడీలో. ఆ వన్ పేర్ జీన్ కూడా హెల్తీగా ఉండాలి. ఎప్పుడైతే డిఫెక్ట్ లేకుండా హెల్తీగా ఉంటుందో అప్పుడే మనకు యాక్టివిటీగా వర్క్ చేస్తుంది, బ్లడ్ బోన్ మ్యారో నుంచి బ్లడ్ ఫార్మేషన్ అవుతుంది, మనకు యాక్టివ్గా ఉంటాం. కానీ ఎప్పుడైతే డిఫెక్ట్ వస్తుందో అప్పుడు మనము కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అయితే అది ఎప్పుడు అవుతుంది, ఓ ఎగ్జాంపుల్ క్యారియర్ అని మీకు చెప్పాను కదా, వన్ పేర్ జీన్ ఉంటుంది. వన్ పేర్ జీన్లో ఒకటి హెల్తీగా ఉంటుంది ఒక్కొక్కసారి, ఒకటి ఏమో డిఫెక్ట్ ఉంటుంది. వన్ పేర్లో ఒకటి హెల్తీగా ఉంటుంది, ఒకటి డిఫెక్ట్గా ఉంటుంది. అయితే ఎప్పుడైతే హెల్తీగా ఒకటి ఉంది కాబట్టి కొంతవరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి సఫిషియంట్, పర్వాలేదు నడుస్తుంది బండి. అలాగే సేమ్ థింగ్ మేల్ అంటే మేల్లో ఒక అలా జరిగింది, ఫీమేల్లో కూడా సేమ్ థింగ్, వన్ పేర్ జీన్లో ఒకటి డిఫెక్ట్ ఒకటి నార్మల్ ఉంది అనుకోండి, నార్మల్ ఉన్నది సపోర్ట్ చేయబట్టి బ్లడ్ ఫార్మేషన్ అవుతుంది, హిమోగ్లోబిన్ కూడా ఫార్మేషన్ అయ్యి తన బాడీకి సఫిషియెంట్గా రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే డిఫెక్ట్ ఉన్న వాళ్ళు అంటే ఇదే క్యారియర్స్ ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుంటారు కదా, ఆ టైం